బీజేపీ మతోన్మాద ఎజెండాతోనే ఈరోజు మళ్ళీ ఓకే మేడం. బీజేపీ చాలా ఖచ్చితంగా స్పష్టమైన ఎజెండా బీజేపీకి ఉంది. మతోన్మాద ఎజెండాతోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చాలా స్పష్టంగా అనేక ఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. అందులో బీజేపీ ఎవరి పక్షాన్ని నిలబడ్డది, ఎవరి కోసం పాలన చేస్తూ ఉంది, బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు అనేక గణాంకాలు మన ముందు రుజువు చేస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ పాలనలో రెండవ దఫ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఆస్తులు ఏ మేరకు పెరిగినాయి, ఏంటి, కుబేరులు అత్యంత కుబేరులుగా ఏ రకంగా మారిపోయినారు, పేద మధ్యతరగతి ప్రజానీకం ఆదాయాలు ఏ రకంగా పడిపోయినాయి, ముఖ్యంగా మహిళల ఉపాధి ఈ కాలంలో చాలా పెద్ద సంఖ్యలో గణనీయమైన సంఖ్యలో మహిళల ఉపాధి పడిపోయింది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేందుకు మొన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్కరికైనా సంతృప్తి కలిగించిందా, ఏ రంగానికైనా సంతృప్తి కలిగించిందా, వ్యవసాయ రంగం నో, మహిళలకు సంబంధించిన ఇది ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ దీనికి సంబంధించి నో, అట్లాగే మహిళలకు సంబంధించిన చట్టాలు అమలు విషయంలో నో, జెండర్ బడ్జెటింగ్ అడుగుతూ ఉంది మహిళా సంఘాలు ఎప్పటి నుంచో, ఆ కోణం నుంచి ఈ బడ్జెట్ని ఏమైనా విశ్లేషించి పెట్టారా, నో. దాంతోపాటుగా ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది, రైతులకు సంబంధించి ఏమైనా రాయితీలు ఇచ్చారా, నో. ఎవరికి ఎవరికి ఉపయోగపడే బడ్జెట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ బడా కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసే బడ్జెట్ ప్రవేశపెట్టింది. మళ్ళీ ఎక్కడ ఏ ఒక్క ఏ చిన్న అంశం దొరికినా మతపరమైన విద్వేషాలు సృష్టించి ఈ దేశ ప్రజానీకాన్ని విభజించే ప్రయత్నం చాలా కాన్షియస్గా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చాలా స్పష్టంగా అన్ని అంశాలలో బీజేపీ తన ఎజెండాను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు భావి భారత పౌరులండి విద్యార్థులు, ఆ విద్యార్థుల మెదడులో ఇప్పటి నుంచే విషబీజాలు నాటేందుకు సిలబస్లోనే మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకమైన ఇంజెక్షన్ మెల్లమెల్లగా ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఖచ్చితంగా కాన్షియస్గా ఎప్పటికప్పుడు ఆ కుటిల నీతిని గమనించి ఖచ్చితంగా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం, భిన్న మతాలు సంస్కృతి జాతులు నివసించే దేశం భారతదేశం, సెక్యులర్ స్టేట్ మళ్ళా బుద్ధి చెప్పుకున్నాం మన రాజ్యాంగం ఆ రకంగా రాసుకున్నాం. కానీ ఎక్కడ ఈరోజు మైనారిటీల హక్కులు కాలరాయబడుతున్నాయి, మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయి, మహిళలకు మళ్ళీ నాలుగు గోడలకు పరిమితం చేసి మళ్ళీ తిరోగమనం వైపు నెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని వర్గాలు అన్ని తరగతులు ఏకమై బీజేపీని చేస్తున్న ఇటువంటి కుయుక్తులను ఎండగట్టాల్సిన అవసరం ఉంది.